ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా బట్టునితాళ్ళ గ్రామంలో మల్లికార్జున స్వామి కీర్తన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమేత ఎల్లమ్మ, మునిరాజు, గణపతి, నంది, శివలింగం, హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కటబాబురావు, ఉప సర్పంచ్ మహేష్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కిషన్ రావు, యాదవ్ సంఘం సభ్యులు రాగం రాజు, రాగం వెంకటి, భూమయ్య, బాలయ్య, వేణుగోపాల్, యాదగిరి, ఎల్లం, లచయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. పంతులు కొద్దిసారి సౌభాగ్యవర్ధన నిత్యం గృహాన హరివల్లభే కుంకుమాంశాధన దివ్యం సర్వధామంగళప్రదం. చెట్న ఉన్నా అందరి దగ్గర ఉన్నా, నెయ్యి ఒక్కటే లేదు అందరా. స్వామి మహేష్ స్వామి పంచమూర్తిదేవనామనాంచుమాయ్యదే స్వాహ వంశాభివృద్ధిరస్తు దేవతానుగ్రహస్తు దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ మహాదేవ దేవతాయే నమో నమః. ఇది ప్రతిష్ట కార్యక్రమాంగత్వేనః మహాదేవీ దేవత హరణాంచరిష్యే. గ్రామంలో యాదవసులు వారు అత్యంతంగా ప్రతిష్టంగా ఇలా మల్లికార్జున స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకొని హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకొని ప్రతిష్ట చేసుకొని వారు అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, అన్ని మంచి పంటలు వండాలని, అన్ని మన కుటుంబాల గ్రామ ప్రజలు కూడా అందరూ సుఖ సంతోషాలు ఉండాలని వారు ఈ విగ్రహ ప్రతిష్ట చేసినందుకు వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దీనికి వారందరూ ఉత్సాహంగా వాళ్ళు ఉన్న ఒక 20 కుటుంబాలు కూడా అంత ఉత్సాహంగా వీళ్ళు ఇంత విగ్రహ ప్రతిష్ట చేసుకొని మంచి ఉత్సాహంగా 3 రోజుల నుంచి ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటూ వారికి ఈ మా అందరి తరఫున వారికి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఇది ముఖం ముందు కూడా మేము ఏదైనా చేసి సాధించగలుగుతాం అన్నట్టుగా ఇదే విధంగా ఉదాహరణగా వీళ్ళు కట్టి విగ్రహ ప్రతిష్ఠ 3 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలుగా ఈ కార్యక్రమం చేసుకున్నందుకు మల్లికార్జున స్వామి మరి అందరి దయవల్ల అందరూ కూడా ఆయుధ ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ దీనికి ఉప సర్పంచ్ సోలాల్ తండ ఉప సర్పంచ్ మహేష్ గారు మరియు మా ఎక్స్ సర్పంచ్ బాబురావు గారు మరియు యూత్ టీం అందరూ కలిసి అంత ఉత్సాహంగా దీన్ని చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ పంచాయతీ పనిలో కొత్తగా ఏర్పడినటువంటి సోలంతండ గ్రామ పంచాయతీ పనిలో ఉన్నటువంటి గ్రామం వారి నుంచి మా యాదవులు యూత్ మరియు ఆల్రెడీ ఉన్నాయే ఇక్కడ తక్కువ కుటుంబాలు 20 కుటుంబాలు కూడా ఈ టెంపుల్కు ఎంతో వాళ్ళ కష్టానికి వస్తున్న నష్టానికి ఓర్చుకొని దేవుని భక్తితోటి ఇక్కడ 3 గుళ్ళు నిర్మాణం చేసుకొని వారు ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పండుగ వాతావరణంలో మన మల్లికార్జున స్వామి, మేడలమ్మ, పోతే ఎల్లమ్మ,
హనుమంత టెంపుల్ మూడు నిర్మించుకుని మూడు విగ్రహాలను ప్రతిష్ట చేసుకునేందుకు వారికి మా గ్రామ పంచాయతీ తరఫున ఉమ్మడి గ్రామ పంచాయతీ తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు ఆరోగ్యాలతోటి దేవుని కృపతోటి సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.